హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మనము చూద్దాము ఓకేనా ఇందులో ముందుగా గ్రూప్ వన్ తాజా సమాచారం అంటూ ఒకటి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఏంటి వివరాలన్నీ కూడా చూద్దాము అంగన్వాడీ ఉద్యోగాలకు ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది చూద్దాము టెన్త్ అర్హతతో డ్రైవర్ నోటిఫికేషన్ అండి మరి ఆంధ్రప్రదేశ్లో చూద్దాము ఎక్కడ వచ్చింది అనేది ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే ఉందండి దాన్ని కూడా చూద్దాము అంతేకాకుండా ఏపీఎస్సి మరియు పోలీస్ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు డైలీ ఆన్లైన్ మార్క్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి లింకు వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్లో ప్రొవైడ్ చేస్తానండి అందరు కూడా దానిపైన క్లిక్ చేసి అందరు కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు సో ఇప్పటి వరకు టూ థర్టీ సిక్స్ ఫ్రీ మార్క్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి మన వెబ్సైట్లో ఓకేనా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్కే ట్యూటోరియల్ ఈడియూ డాట్ కామ్లో సో అందరు కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఓపెన్ కాకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్లో కూడా మీకు అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది ఓకేనా లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూసేద్దాం హే గాయస్ ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీ లెవెల్ బై అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగిందండి మన ఇండియాలో ఇట్స్ అ వెరీ హార్డ్ టు ఫైండ్ ద జాబ్ ఇన్ ఇండియా ఓకేనా మరి దానికి గల రీజన్ ఏంటి అంటే ముఖ్యంగా టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వారికి ఇంకా ఇంకా కష్టంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రీజన్ ఏంటి అంటే వారికి సరిపోవు స్కిల్స్ అయితే ఉండకపోవడము మరి మనం గనక స్విగ్గీ కావచ్చు గూగుల్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద అమెజాన్ లాంటి కంపెనీస్ కానీ అప్లై చేసినప్పుడు ముందుగా అసలు మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితే అవదండి ఓకేనా దాని గల రీజన్ మనము మన యొక్క రెజ్యూమ్ని వారు షార్ట్ లిస్ట్ చేయకపోవడం టైర్ వన్ టైర్ టూ సిటీ టైర్ వన్ సిటీస్ వారికే ప్రియారిటీ అనేది ఇస్తారు టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి ప్రియారిటీ ఇవ్వరు సో ఫ్రెండ్స్ మరి దీనిని మీరు రీ లెవెల్ బై అకాడమీ ద్వారా ఈజీగా మీరైతే సో మంచి జాబ్ తెచ్చుకోవచ్చు దీన్ని గెటాన్ కావచ్చు అండి ఓకేనా మరి సో ఫ్రెండ్స్ రీ లెవెల్ బై అకాడమీలో ఈ యొక్క ఫస్ట్ జూన్ నుంచి ఐదు జూన్ వరకు మరొక మంచి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారండి సో ఈ టైంలో కనుక మీరు కనుక దీంట్లో బుక్ స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసినట్లయితే మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి ఇందులో చాలా రకాల కంపెనీస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ఆల్మోస్ట్ టూ త టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి ఓకేనా కేవలం మీరు ఫైవ్ హండ్రెడ్ స్కోర్ చేస్తే సరిపోతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్లుగా మీరు అయితే జాబ్ తెచ్చుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క టెస్ట్ రాసిన వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అమెజాన్ గిఫ్ట్ పోచర్స్ ఇంకెందుకండి లేట్ వెంటనే మీ యొక్క స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్ మంచి అవకాశము సో ఇక్కడ ప్రీతం మిశ్రా అనేటువంటి వ్యక్తి ఫ్రంట్ ఎన్ ఇంజనీర్గా వింగ్ ఫైవ్లో సెలెక్ట్ కావడం అయితే జరిగిందండి వారి యొక్క టెస్ట్ మోనెలు అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఓన్లీ ద రీలెవెల్ వీరు కూడా టైర్ టూ టైర్ త్రీ సిటీకి చెందినటువంటి స్టూడెంట్గా మనమైతే చెప్పుకోవచ్చు మీరు కూడా ఇదే విధంగా మీ జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరాలంటే ఫ్రీ టెస్ట్ రాయండి వన్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిత్తూరు కలెక్టరేట్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ పీడి నాగశైలజ గారు తెలిపారు ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో రె నూట పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు మరి అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు నలభై తొమ్మిది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఇరవై నాలుగు అంగన్వాడీ ఆయా పోస్టులు తొంభై ఏడు మొత్తం నూట డెబ్బై అయితే భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది మరి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడండి ఇక్కడ చూసినట్లయితే యా జూన్ ఆరవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపైతే మనము వీటికి అప్లై అయితే కంపల్సరిగా చేయాలి మరి వీటికి ఎవరు అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలని చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఖాళీల వివరాలు చూసినట్లయితే బంగారుపాలెం ప్రాజెక్టు చిన్నగుట్టిగల్లు నెక్స్ట్ రొంపిచెర్ల మండలంలో చిత్తూరులో చౌడేపల్లిలో జీడి నెల్లూరులో కార్వేటి నగరంలో కుప్పంలో నగరి మండలంలో పలమనేరు మండలంలో పిచ్చటూరులో నెక్స్ట్ నిండ్రాలో విజయనగరంలో సో ఇక ఖాళీలు అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ పుంగనూరులో కూడా ఉన్నాయండి పులిచర్లలో కూడా ఉన్నాయి సో ఇవి ఖాళీల వివరాలు మరి వీటికి మనము ఎవరు అర్హులు చూసినట్లయితే మరి ఇప్పుడు ఏవైతే మనం ప్లేసెస్ చెప్పుకున్నామో ఈ ప్లేస్లో ఉన్నటువంటి వివాహిత మహిళలు అంటే వివాహమైనటువంటి మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అండి వీరికి ఓకేనా అందరూ కూడా గమనించాలి అదే గ్రామ పంచాయతీలో ఉండాలి మీరు కంపల్సరిగా అలా అయితేనే మీరు వీటికి ఎలిజిబుల్ అవుతారు ఎట్ ద సేమ్ టైం మీకు మ్యారేజ్ అయ్యి కంపల్సరీగా ఉండాలి ఓకేనా మీ యొక్క ఏజ్ కూడా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారైతే అప్లై అయితే చేసుకోవాలండి ఎయిటీన్ ఇయర్స్ పైబడిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు కేవలము మహిళ వివాహితులకు మాత్రమే అర్హతగా మనమైతే చూడవచ్చు ఇక్కడ ఇంపార్టెంట్ అండి అందరూ కూడా గమనించాలి సో ఎంత వీలైతే అతని త్వరగా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొంతమందికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ నగరంలో తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో మరి ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులకు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో మరి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి సో ఇది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ముప్పై తారీఖు నటి నుంచే స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై తారీఖు ఆరవ నెల నెక్స్ట్ మంత్ ఆరవ నెల వరకు అయితే ఉంటుంది సో లాస్ట్ డేట్ ఆఫ్ రెసిపెంట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూగా మనమైతే చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ సెవెన్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీన్ వరకు అయితే ఉంటుంది మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్లో ఇవన్నీ కూడా ఉండడం అయితే చూడవచ్చండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవాలి జూనియర్ అసిస్టెంట్ టూ సో మరి ఇక్కడ కూడా ఇరవై ఐదు లోపు అప్లై చేసుకోవాలండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ టూ అండి ఓకే దీనికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ దీనికి కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి శాలరీస్ కూడా మనకు మంచిగానే ఉన్నట్లుగా తెలుస్తుందండి ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా మనము చెప్పుకోవచ్చు మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమి లేదా అంటే కంపల్సరీగా ఉంటుందండి సో దీనికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో అని అయితే మనకు కల్పించడము జరుగుతుంది మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ చూద్దాము ముందుగా ఏమిచ్చారు దీనికి మనకు పోస్ట్ కోడ్ వన్ అండి పోస్ట్ కోడ్ వన్ అంటే టెక్నికల్ ఆఫీసర్ సో దీనికి కంపల్సరిగా మనకు టెక్నికల్ ఆఫీసర్ గ్రేట్ టూ అండి థర్టీ ఇయర్స్ అయితే వీటికి కంపల్సరిగా ఉండాలి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ బిఎస్సీ ఆర్ ఈక్వల్ విత్ ఎయిట్ ఇయర్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్ వారైతే అప్లై అయితే చేసుకోవచ్చండి సో ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ డిస్క్రిప్షన్ అండి ఇది దేనికి రెండవ దానిగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ వాటికి అయితే చూద్దామండి ఓకే పోస్ట్ కోడ్ టూ జూనియర్ అసిస్టెంట్ టూ అండి ఓకే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలండి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది మీకు దీనికి టైపింగ్ అయితే అడుగుతారండి కేంద్ర ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అందరికీ కూడా టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ పోస్ట్ నెంబర్ ఫైవ్ ఇది కూడా జూనియర్ అసిస్టెంట్ అండి సేమ్ శాలరీ కూడా సేమ్ ఉంటుంది దీనికి కూడా ట్వెల్త్ పాస్ అండి నెక్స్ట్ టైపింగ్ అయితే ఇక్కడ కూడా కంపల్సరీగా అడుగుతున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏపీ వారు తెలంగాణ వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూ ఓకే ఇది ఆన్లైన్ పేమెంట్ కోసం అండి ఇది ఫీ పేమెంట్ కోసం అయితే ఇక్కడ లింక్ అయితే ఇస్తున్నాను లింక్ మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి నో ప్రాబ్లం ఒకసారి చూడండి మీరు క్లియర్గా దీని అంతా చూసిన తర్వాత మీరైతే సో అప్లై అయితే చేయవచ్చు సో ఇక్కడ అమౌంట్ కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఏం లేదండి ఉమెన్స్ కూడా ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఏం ఫీ అయితే లేదు మిగతా వారికి రెండు వందల రూపాయలు అయితే కేవలము ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఫీ రూపంలో ఓకే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఒకసారి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పశు సంచార వైద్యశాలలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు వైఎస్ఆర్ పశు సంచార వైద్యశాలకు సంబంధించి వన్ నైన్ సిక్స్ టూ కాల్ సెంటర్లోని వివిధ విభాగాల్లో పనిచేసేందుకు అర్హులైన వారికి సోమవారము మరియు మంగళవారము గొల్లపూడి వన్ సెంటర్లోని జీవీకే సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సంచార వైద్యశాఖ వైద్యశాఖల జిల్లా మేనేజర్ శ్రీనివాసులు సోమ ఆదివారం తెలిపారు మరి సంచార వైద్య శాఖలకు కావాల్సిన డ్రైవర్ల నియామకం కూడా ఉందని తెలిపారు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసిన వారు వైద్యుల పోస్టులకు వెటర్నరీ సైన్స్ వారు డిప్లొమా చేసిన వారు పారా వెట్లో ఉద్యోగాలకు డ్రైవర్ పోస్టులకు టెన్త్ అర్హతతో పాటు హెవీ లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక ఏపీఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి గ్రూప్ వన్ మూల్యాంకనంలో అక్రమాలంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిజిటల్ మాన్యువల్లో ఏది ఖచ్చితము ఫలితాల్లో ఎందుకింత వ్యత్యాసము మౌలిక పరీక్షలకు ఎంపిక చేసి అర్హులైన అర్హుల్ని అనర్హుల్ని చేస్తారా తెలుగు మాధ్యమం వారికి అన్యాయం విచారణ జరిపించాలని అభ్యర్థుల డిమాండ్ అంటూ మనకైతే ఇక్కడ తెలుస్తుంది అయితే అభ్యర్థుల నుంచే సేకరించిన సమాచారం ప్రకారము పరీక్ష కేంద్రాల వారిగా డిజిటల్ మాన్యువల్ విధానాల్లో మౌఖిక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల సంఖ్య ఎంత ఉంది అని అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా మనకైతే కొంచెం డేటా కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఏపీఎస్సి కార్యాలయము వెలుపల గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఇక్కడ వీరు మెయిన్ ఏంటి అంటే క్రీడాకూట తగ్గింపు మా జీవితంలో ఆటలు వద్దు అన్నట్లు తెలుగులో రాయడం తప్ప తెలుగులో రాసిన వారికి చాలా అన్యాయం జరిగినట్లుగా ఇది ఇక్కడ తెలుస్తుంది గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీ అభ్యర్థులు విరుచుపడుతున్నారు మరి డిజిటల్ విధాన మూల్యాంకనం మాదిరిగానే మాన్యువల్ పెన్ను పేపర్ మూల్యాంకన ఫలితాల వెల్లడిలోనూ అభ్యర్థుల నుంచి ఏపీఎస్సికి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో మరి దీనిపైన కోర్టులో కూడా కేసు అయితే వేయడం జరిగిందండి సో మళ్ళీ దీన్ని పెన్ పేపర్ ద్వారా మూల్యాంకనం చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అని అయితే ఇక్కడ మనము వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ సో గైస్ ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే రీ లెవెల్ బై అకాడమీలో కూడా ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మంచి అవకాశం అండి సో మరి జూన్ ఫస్ట్ నుంచి అంటే ఇప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుని జూన్ ఐదు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి చాలా మంచి అవకాశం అండి జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందరు కూడా ఉపయోగించుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ బాయ్